మార్నింగ్ వన్ అండ్ ఆల్ అరుణాచల అనేది తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై అనే ఊర్లోని ఒక కొండ ఈ కొండనే అన్నామలై అరుణగిరి అరుణాచలం అరుణయ్ సోనగిరి సోనాచలం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ తిరువన్నామలై ఊరే అరుణాచలం అని కూడా ప్రసిద్ధి చెందింది అరుణాచలంలోని కొండ దిగువన ఉన్న శివుడు అరుణాచలేశ్వరునిగా పేరుగాంచాడు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు కుండల్లో అరుణాచలేశ్వర మందిరంలో వెలిగించిన బొగ్గుల్ని అరుణాచల కొండ మీదకు తీసుకువెళ్తారు ఆ కొండ మీద ఉన్న ఐదు శిఖరాల్లో ఎత్తైన దాని మీద ఒక జ్యోతిని వెలిగిస్తారు ఈ జ్యోతి కోసం రెండు వేల ఐదు వందల కిలోల నెయ్యిని కొన్ని వందల కిలోల కర్పూరాన్ని వాడతారు ఈ జ్యోతినే అరుణాచల మహాదీపం అని కూడా అంటారు దీనికి వాడే వత్తి ఆరు వందల మీటర్ల వస్త్రంతో చేస్తారు ఈ జ్యోతిని కొన్ని లక్షల మంది అరుణాచల శివనామ స్మరణ చేస్తుండగా వెలిగిస్తారు ఈ కార్తీక మహాదీపం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ ఉండి చూసినంత మాత్రాన జీవితాలు ధన్యమవుతాయని నమ్మకం ఈ వెలిగించిన జ్యోతి మూడు రోజుల పాటు దేదీపిమానంగా వెలుగుతుందట అరుణాచల దీప దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం అగ్నిరూపం నిశ్చల దీపం గురులపై ఆలయాలుంటాయి కానీ ఆ పర్వతమే మహాలయం పరమపావనం అరుణగిరి అరుణాచలం అనే పేరునే ఒక మహామంత్రంగా భావిస్తారు వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా తలుస్తారు ఈ మహాదీపాన్ని చూడ్డానికి దేశ విదేశాల నుంచి భక్తులు విరివిగా వస్తూ ఉంటారు ఈ జ్యోతిని దర్శిస్తే ఎలాంటి వారికైనా పాపాలన్నీ హరిస్తాయని గట్టి నమ్మకం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నామస్మరణతో తరిద్దాం రండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎటు జై విజిరావు థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై ఆల్